नमो वेंकटेशाय वाल्मीकिपुरम पट्टाभिरामस्वामी वारी आलयंतो प्रसिद्धिगांचिन पट्टणम ई पट्टणम आध्यात्मिक राजधानी तिरुपति की 94 किलोमीटर्ल दूरंलो उंदे वाल्मीकि महर्षि ई प्रांतंलो तपस्सु चेयडं वलन ई ऊरिकि वाल्मीकिपुरम अने सार्थक नामधेयं एर्पडिंदे వాల్మీకిపురంలోని పట్టాభిరామ స్వామివారి ఆలయ పరిపాలన బాధ్యతలను 1997 సంవత్సరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఏటా ఈ ఆలయంలో చైత్ర మాసంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. త్రేతాయుగంలో శ్రీరామ భక్తుడైన జాంబవంతుడు ఈ ఆలయంలో మూలవర్లను ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాయల్పాడు అని మనకు ఇప్పుడు వ్యవహారం. ఆ ఆంజనేయుడు ఎత్రయత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్న మద రాక్షసాంతకమన్న రీతిగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ రామభద్రుడికి కైంకర్యం చేస్తూ తరిస్తున్నటువంటి ఆ హనుమంతుడు కూడా వేం చేసి ఉన్నాడు. అద్భుతమైనటువంటి ధ్వజస్తంభంతో బలిపీఠంతో విరాజిల్లుచున్నటువంటి ఈ దివ్య దేవాలయంలో ప్రతి ఏటా కూడా చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా నిర్వహింపబడతాయి. చైత్రమాసం అంటేనే రాముని యొక్క మాసంగా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ శ్రీరామ నవమి ఆ చైత్రమాసంలోనే వస్తుంది. కనుక శ్రీరామ నవమిని అక్కడ పురస్కరించుకొని ప్రతి చోట కూడా విశేషంగా జననోత్సవాలు రామనవమి రామ జననోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదే ప్రకారంగా వాల్మీకిపురం అంటే వాల్మీకాత్ ఉత్పన్న వాల్మీకి అని సంస్కృతంలో ఒక విత్పత్తి ఉన్నది. అంటే ఆ వాల్మీకి మరి పుట్ట నుండి ఎవరైతే ఇక్కడ జన్మించారో అతని ద్వారా ఈ వాల్మీకి ఇక్కడే తపస్సు చేశాడు. కనుక ఈ పురానికి వాల్మీకిపురం అని చెప్తూ ఉంటారు. భగవంతుడు సర్వాంతర్యామి కదా, అన్ని చోట్ల కూడా వేంచేసి ఉంటాడు కదా దేవదేవుడు. కనుక తన యొక్క అవతార వైభవం ఏదైతే ఉందో, తన యొక్క అర్చా వైభవం ఏదైతే ఉందో, ఆ భక్తులందరూ కూడా భక్త శిఖాముడులు ఎవరైతే ఉంటారో ఆ భగవంతునికి పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్న రీతిగా భగవంతుని సమర్పించుకుంటూ ఉంటారు. కనుక దేవదేవుడు అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉంటాడు. తన యొక్క అర్చావతార సర్వేషాం బాంధవో బంధువత్సల అన్న రీతిగా అంతటా కూడా స్వామి వ్యాపించి ఉండి తనదైనటువంటి ఆ స్వరూప స్వభావాదులను అంతటినీ కూడా ఆ భక్తులకు అనుగ్రహిస్తూ ఆ దేవదేవుడు వేం చేసి ఉన్నటువంటి ఈ వైభవం వాల్మీకి పురంలో మనం చూస్తూ ఉన్నాం. విశేషంగా భగవంతునికి అత్యంత అక్కడ సేవ చేసినటువంటి తరిగొండ పక్కన ఈ వాల్మీకిపురం ఉండడం కూడా విశేషం. అన్ని చోట్ల కూడా కోదండరాముడు ఘంట, ఆ దివ్య ఘంట అనేది ప్రతి చోట కూడా ఉంటుంది. భగవంతుని యొక్క ఉపచారాలలో సమస్త ఉపచారాలలో కూడా ఘంట నాదం అనేది ఉంటున్నది. ఆంజనేయ స్వామి అక్కడ ఒకచోట వెలుగొందుతూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఎక్కడైతే లేదో రాముడు కూడా అక్కడ లేదంటారు. ఎందుకంటే రాముడు ఉన్న చోట హనుమ ఉంటాడు, హనుమ ఉన్న చోట రాముడు ఉంటాడు. ఎందుకంటే హనుమంతుని యొక్క హృదయంలో రామభద్రుడు ఏం చేయలేదా. ఈ ప్రకారంగా దివ్య దేవాలయం అనేకమైనటువంటి ఆ గోపురాలతో శోభిల్లుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ధ్వజస్తంభంతో కూడా ఉన్నది. రామభద్రుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అందరూ కూడా వేంచేసి ఉంటారు. ఎందుకంటే రామో రమయతాం వరహ అన్నారు. రాముడు అందరినీ కూడా ఆనందింపచేస్తాడు. కనుక రమంతే యోగినః అస్మిన్నితి రామః అని మనకు చెప్తూ ఉంటారు కదా. ఆ ప్రకారంగా యోగుల యొక్క హృదయంలో ఎల్లప్పుడూ కూడా రామభద్రుడు ఏం చేసి ఉంటాడు. అటువంటి వాల్మీకిపురంలో పట్టాభిరామ స్వామిని మనం దర్శించుకుంటూ దివ్య దేవాలయాన్ని మనం చూస్తూ తరిద్దాం.
దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు పట్టాభిరాముడిగా భక్తులను అనుగ్రహించే పుణ్యధామం వాల్మీకిపురం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాములకు జరిపే ఊంజల్ సేవ అపురూపం. సాయంత్రం వేళ చల్లని గాలి మనస్సులను సేదతీర్చే వేళ సీతారాముల దర్శనం అపురూపం. ఊయలలో వారి సోయగం మనల్ని రంజింపజేస్తుంది. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం అనిపిస్తుంది. వాల్మీకిపురంలో బ్రహ్మోత్సవంలో విశేషంగా సాయంకాలం ఆ రామలక్ష్మణులకి, సీతా రామలక్ష్మణులకి విశేషమైనటువంటి ఉయ్యాల సేవ జరగడం ఆనవాయితీ. ప్రతి బ్రహ్మోత్సవంలో కూడా ప్రతి చోట కూడా స్వామికి తెల్లవారి వాహన సేవ, తదుపరి తిరుమంజనం, సాయంకాలం పూట ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉయ్యాల సేవ అనేది భక్తులకందరికీ కూడా నయనానందకరంగా ఉంటుంది. అటువంటి ఉయ్యాలలో ఊగుతూ అంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా సంతోషింపజేస్తాడు. అందుకే ఆళ్వారులందరూ కూడా, విశేషంగా కులశేఖర ఆళ్వారులు, రామభద్రుని యొక్క, కృష్ణుని యొక్క ఉయ్యాలనేది విశేషమైన, రాముని యొక్క ఉయ్యాలు కూడా చాలా విశేషమని కులశేఖర ఆళ్వారులు, మన్ను పుహళ్ కౌశలదన్ మణివయ్యరు వాయ్తవనే, తెన్నిలంగై కోన్ముడిహల్ సింధివిత్తాయ్ శంభున్సే, కన్నినన్మా మదిల్ పుడశూ కణపురత్తు ఎన్ కరుమణియే ఎన్నుడయ గిన్నముదే రాఘవనే తాలేలో తాలేలో అని ఆ తాలాట్టుని చెప్తూ ఉంటారు. అటువంటి ఆ ఉయ్యాల సేవను జరిపిస్తున్నారు, విశేషంగా పాంచరాత్రాగమోక్త ప్రకారంగా. ప్రతి చోట ప్రతి నోట కూడా రామనామం వినిపిస్తూనే ఉంటుంది. రామనామము రామనామము, రమ్యమైనది రామనామని చెప్తూ ఉంటారే. ఎందుకు అంటే ఈ సంసార బంధం ఏదైతే ఉందో ఆ సంసార బంధాన్ని తొలగించువాడు నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటాన్ని ధరించి, అలా ఆ చెవులకంతా కూడా శ్రోత్రాభరణానంతా ధరించి, అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి, అలా టీవీగా పట్టాభిరాముడు ఆ ఉయ్యాలలో ఊగుతూ తన చో అంటే తన పక్కన తన యొక్క అనుజుడైనటువంటి లక్ష్మణ స్వామి, తరువాత ధర్మపత్రిగా వెలుగొందినటువంటి సీతమ్మతో పాటు ఆ భక్తులకందరికీ కూడా ఉయ్యాల సేవ అనేటువంటి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. రాముడు ప్రతి ఒక్కరికి కూడా నచ్చినవాడు. ఎందుకంటే లోకంలో ఒక నానుడి ఉన్నది,
ఎత్తు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందితస్స భవేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతి అంటాడు. విశేషంగా రామభద్రుని చూడనివాడు, రామభద్రుని చేత చూడబడనటువంటి వాడు వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఈ జీవితాన్ని ధరించినా కూడా ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు అని చెప్తుంది. ఎస్తు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి అని ఆ దిష్టి కొరకు రామభద్రుని యొక్క సౌందర్యం. అందుకే వేదాంత దేశకుల వారు ఒక చోట రఘువీర గద్యంలో మైథిలి నగర సులోచనాలోచన చకోర చంద్ర అని ఆ రామభద్రుని యొక్క సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యాన్ని చూచి మోహించి ఆ మిథిలా నగర యువతులు, విశేషంగానే వాళ్ళు నేత్ర సౌందర్యం కలవారు, అటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు రామభద్రుని యొక్క దివ్య మంగళ విగ్రహం, ఆ రామభద్రుని యొక్క దివ్య స్వరూపాన్ని చూచిన వెంటనే ఆహా మన యొక్క నేత్రములు ఎంతో సంతోషాన్ని పొందుతున్నాయి, చాలా అక్కడ విప్పారినటువంటి నేత్రములు ఉంటారు. ఎందుకంటే ఆ రామభద్రుని యొక్క సౌందర్యం ఆ ప్రకారంగా ఉంటుంది కనుక అటువంటి రామభద్రుని యొక్క విశేష సౌందర్యాన్ని తిలకిస్తూ స్వామి వంశం రఘోః అనుజగక్షు ఇహావతీర్ణ దివ్యైర్వర్ష తథాత్ర భవద్గుణౌగైః త్వత్సన్నిధి ప్రభవ శైత్యజుషో యథాహి వృక్షాశ్చతాంతి మలభంత భవద్వియోగేని కురేశులు ఒక చోట చెప్తున్నారు, ఓ రామా నీవు రఘువంశాన్ని అనుగ్రహించగోరి ఈ లోకంలో నీవు అవతరించావు కదా, అవతరించిన తర్వాత నీ యొక్క ఆ దివ్యమైనటువంటి కళ్యాణ గుణ ప్రవాహాలతో నువ్వు ఎంతగానో వర్షించావు. అది ఎలా ఉందంటే నీ యొక్క సన్నిధానం వల్ల కలిగినటువంటి చల్లదనాన్ని పొందినటువంటి ఆ చెట్లు, ఆ వృక్షాలు ఏవైతే ఉన్నాయో నిన్ను విశ్లేషించినటువంటి కాలంలో కూడా అవి చాలా ఆర్తిని పొందాయన్నారు. కనుక అపి వృక్షాహ పరిమ్రాణాహ సపుష్పాంకుర కోరకాహ అని చెప్పిన రీతిగా, ఓ రామభద్ర నీవు లేకపోతే ఇక్కడ ధర్మం ఎలా ఉంటుంది. అందుకే చెప్తుంటారు విశేషంగా ఆ రామభద్రునికి ఆ వేద పారాయణమంతా చేసి ప్రతి నిత్యం కూడా విశేషమైనటువంటి సేవను చేస్తూ ఉంటారు. అందుకే విశేషంగా వేదం నాదం వాద్యం అనే విధంగా ప్రతి చోట కూడా ఉయ్యాల సేవలలో మనకు ఆ స్వామివారి యొక్క వైభవం అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. నేదిష్టో హృద్యగమః
చూసారుగా సీతారాముల ఉంజల్ సేవ వైభవాన్ని వాల్మీకిపురం పట్టాభిరాముని కటాక్షం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. వాల్మీకిపురం పట్టాభిరామస్వామి వారి ఆలయంతో ప్రసిద్ధిగాంచిన పట్టణం. ఈ పట్టణం ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి 94 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాల్మీకి మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేయడం వలన ఈ ఊరికి వాల్మీకిపురం అనే సార్థక నామధేయం ఏర్పడింది. వాల్మీకిపురంలోని పట్టాభిరామస్వామి వారి ఆలయ పరిపాలనా బాధ్యతలను 1997 సంవత్సరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఏటా ఈ ఆలయంలో చైత్రమాసంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. త్రేతాయుగంలో శ్రీరామ భక్తుడైన జాంబవంతుడు ఈ ఆలయంలో మూలవర్లను ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరమ పవిత్రమైనటువంటి వాల్మీకిపురం అనేటువంటి క్షేత్రం ప్రతి ఒక్కరికి కూడా ఆ రామభద్రుని యొక్క దర్శనాన్ని కలిగించేటువంటి క్షేత్రం. మనకు తిరుపతికి సమీపంలో 94 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాల్మీకిపురంలో పట్టాభిరాముడు అక్కడ వేంచేసి ఉండి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అద్భుతమైనటువంటి గొప్ప దేవాలయం 5 కలశాలతో ఆ ఎత్తైన గోపురంతో ఇక్కడ ఆ దివ్య దేవాలయం మనకు గోచరిస్తుంది. విశేషంగా జాంబవంతుడు ఇచ్చట ఉన్నటువంటి మూలవల్లని ప్రతిష్ఠించారు అని మనకు పురాణం ద్వారా తెలుస్తున్నది. ఒక విశేషం ఏమిటంటే ఇక్కడ స్వామి రాముడు సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే ఈ భగవంతుడైనటువంటి రామభద్రుడు తన యొక్క పరివారంతో ఇక్కడ వేంచేసి ఉంటాడు. అదే చాలా గొప్పదైనటువంటి విషయం. ఎందుకంటే అన్ని చోట్ల కూడా సీతా లక్ష్మణ సమేతుడై భగవంతుడు కోదండరాముడు వేంచేసి ఉంటే ఈ వాల్మీకిపురంలో మాత్రము వాయల్పాడు అని మనకు ఇప్పుడు వ్యవహారం. ఆంజనేయుడు ఎత్రయత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమద రాక్షసాంతకమన్న రీతిగా సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా ఆ రామభద్రుడికి కైంకర్యం చేస్తూ తరిస్తున్నటువంటి ఆ హనుమంతుడు కూడా వేంచేసి ఉన్నాడు. అద్భుతమైనటువంటి ధ్వజస్తంభంతో బలిపీఠంతో విరాజిల్లుచున్నటువంటి ఈ దివ్య దేవాలయంలో ప్రతి ఏటా కూడా చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా నిర్వహింపబడతాయి. చైత్రమాసం అంటేనే రాముని యొక్క మాసంగా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ శ్రీరామ నవమి ఆ చైత్రమాసంలోనే వస్తుంది. కనుక శ్రీరామ నవమిని అక్కడ పురస్కరించుకొని ప్రతి చోట కూడా విశేషంగా జననోత్సవాలు రామనవమి రామ జననోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదే ప్రకారంగా వాల్మీకిపురం అంటే వల్మీకాత్ ఉత్పన్న వాల్మీకి అని సంస్కృతంలో ఒక విత్పత్తి ఉన్నది. అంటే ఆ వాల్మీకి మరి పుట్ట నుండి ఎవరైతే ఇక్కడ జన్మించారో అతని ద్వారా
ఈ వాల్మీకి ఇక్కడే తపస్సు చేశాడు కనుక ఈ పురానికి వాల్మీకి పురం అని చెప్తూ ఉంటారు. భగవంతుడు సర్వాంతర్యామి కదా, అన్ని చోట్ల కూడా వేంచేసి ఉంటాడు కదా దేవదేవుడు. కనుక తన యొక్క అవతార వైభవం ఏదైతే ఉందో, తన యొక్క అర్చా వైభవం ఏదైతే ఉందో, ఆ భక్తులందరూ కూడా భక్త శిఖాముడులు ఎవరైతే ఉంటారో ఆ భగవంతునికి పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్న రీతిగా భగవంతుని సమర్పించుకుంటూ ఉంటారు. కనుక దేవదేవుడు అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉంటాడు. తన యొక్క అర్చావతార సర్వేషాం బాంధవో బంధువత్సల అన్న రీతిగా అంతటా కూడా స్వామి వ్యాపించి ఉండి తనదైనటువంటి ఆ స్వరూప స్వభావాదులను అంతటినీ కూడా ఆ భక్తులకు అనుగ్రహిస్తూ ఆ దేవదేవుడు ఏం చేసి ఉన్నటువంటి ఈ వైభవం వాల్మీకి పురంలో మనం చూస్తూ ఉన్నాం. విశేషంగా భగవంతునికి అత్యంత అక్కడ సేవ చేసినటువంటి తరిగొండ పక్కన ఈ వాల్మీకి పురం ఉండడం కూడా విశేషం. అన్ని చోట్ల కూడా కోదండరాముడు ఘంట, ఆ దివ్య ఘంట అనేది ప్రతి చోట కూడా ఉంటుంది. భగవంతుని యొక్క ఉపచారాలలో, సమస్త ఉపచారాలలో కూడా ఘంట నాదం అనేది ఉంటున్నది. ఆంజనేయ స్వామి అక్కడ ఒకచోట వెలుగొందుతూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఎక్కడైతే లేదో రాముడు కూడా అక్కడ లేదంటారు. ఎందుకంటే రాముడున్న చోట హనుమ ఉంటాడు, హనుమ ఉన్న చోట రాముడు ఉంటాడు. ఎందుకంటే హనుమంతుని యొక్క హృదయంలో రామభద్రుడు ఏం చేయలేదా. ఈ ప్రకారంగా దివ్య దేవాలయం అనేకమైనటువంటి ఆ గోపురాలతో శోభిల్లుతూ ఉన్నది. అద్భుతమైన ధ్వజస్తంభంతో కూడా ఉన్నది. రామభద్రుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అందరూ కూడా వేంచేసి ఉంటారు. ఎందుకంటే రామో రమయతాం వరహ అన్నారు. రాముడు అందరినీ కూడా ఆనందింపజేస్తాడు. కనుక రమంతే యోగినః అస్మిన్నితి రామః అని మనకు చెప్తూ ఉంటారు కదా. ఆ ప్రకారంగా యోగుల యొక్క హృదయంలో ఎల్లప్పుడూ కూడా రామభద్రుడు ఏం చేసి ఉంటాడు. అటువంటి వాల్మీకి పురంలో పట్టాభిరామ స్వామిని మనం
దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ శరథి బంధన రామ శరథి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ శరథి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు పట్టాభిరాముడిగా భక్తులను అనుగ్రహించే పుణ్యధామం వాల్మీకిపురం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాములకు జరిపే ఊంజల్ సేవ అపురూపం. సాయంత్రం వేళ చల్లని గాలి మనస్సులను సేదతీర్చే వేళ సీతారాముల దర్శనం అపురూపం. ఊయలలో వారి సోయగం మనల్ని రంజింపజేస్తుంది. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం అనిపిస్తుంది. వాల్మీకిపురంలో బ్రహ్మోత్సవంలో విశేషంగా సాయంకాలం ఆ రామలక్ష్మణులకి సీతా రామలక్ష్మణులకి విశేషమైనటువంటి ఉయ్యాల సేవ జరగడం ఆనవాయితీ. ప్రతి బ్రహ్మోత్సవంలో కూడా ప్రతి చోట కూడా స్వామికి తెల్లవారి వాహన సేవ, తదుపరి తిరుమంజనం, సాయంకాలం పూట ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉయ్యాల సేవ అనేది భక్తులకందరికీ కూడా నయనానందకరంగా ఉంటుంది. అటువంటి ఉయ్యాలలో ఊగుతూ అంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా సంతోషింపజేస్తాడు. అందుకే ఆళ్వారులందరూ కూడా విశేషంగా కులశేఖర ఆళ్వారులు రామభద్రుని యొక్క కృష్ణుని యొక్క ఉయ్యాల అనేది విశేషమైన రాముని యొక్క ఉయ్యాలు కూడా చాలా విశేషమని కులశేఖర ఆళ్వారులు మన్ను పుహళ్ కౌశలదన్ మణివయ్యరు వాయ్తవనే తెన్నిలంగై కోన్ముడిహళ్ సింధివిత్తాయ్ శంభుంజే కన్నినన్మా మదిల్పుడశూ కణపురత్తు ఎన్ కరుమణియే ఎన్నుడయ ఇన్నముదే రాఘవనే తాలేలో తాలేలో అని ఆ తాలాట్టుని చెప్తూ ఉంటారు. అటువంటి ఆ ఉయ్యాల సేవను జరిపిస్తున్నారు విశేషంగా పాంచరాత్రాగమోక్త ప్రకారంగా. ప్రతి చోట ప్రతి నోట కూడా రామనామం వినిపిస్తూనే ఉంటుంది. రామనామము రామనామము రమ్యమైనది రామనామని చెప్తూ ఉంటారే. ఎందుకు అంటే ఈ సంసార బంధం ఏదైతే ఉందో ఆ సంసార బంధాన్ని తొలగించువాడు నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటాన్ని ధరించి అలా ఆ చెవులకంతా కూడా శ్రోత్రాభరణాలంతా ధరించి అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి అలా టీవీగా పట్టాభిరాముడు ఆ ఉయ్యాలలో ఊగుతూ తనతో అంటే తన పక్కన తన యొక్క అనుజుడైనటువంటి లక్ష్మణ స్వామి, తరువాత ధర్మపత్రిగా వెలుగొందినటువంటి సీతమ్మతో పాటు ఆ భక్తులకందరికీ కూడా ఉయ్యాల సేవ అనేటువంటి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు రాముడు. ప్రతి ఒక్కరికి కూడా నచ్చిన వాడు. ఎందుకంటే లోకంలో ఒక నానుడి ఉన్నది, ఎత్తు రామం నపశ్యేత్తు
यंच रामून पश्यति निंदितस्स भवेल्लोके स्वात्माप्येनं विगर्हति अंटाडु। विशेषंगा रामभद्रुनि चूडनिवाडु रामभद्रुनि चेत चूडबड़नटुवंटि वाडु వీళ్ళు ఇద్దరూ కూడా ఇక్కడ ఈ జీవితాన్ని ధరించినా కూడా ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు అని చెప్తుంది. ఎస్తు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి అని ఆ దిష్టి కొరకు రామభద్రుని యొక్క సౌందర్యం. అందుకే వేదాంత దేశకుల వారు ఒక చోట రఘువీర గద్యంలో మైథిలి నగర సులోచనాలోచన చకోర చంద్ర అని ఆ రామభద్రుని యొక్క సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యాన్ని చూచి మోహించి ఆ మిథిలా నగర యువతులు విశేషంగానే వాళ్ళు నేత్ర సౌందర్యం కలవారు. అటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు రామభద్రుని యొక్క దివ్యమంగళ విగ్రహం ఆ రామభద్రుని యొక్క దివ్య స్వరూపాన్ని చూచిన వెంటనే ఆహా మన యొక్క నేత్రములు ఎంతో సంతోషాన్ని పొందుతున్నాయి. చాలా అక్కడ విప్పారినటువంటి నేత్రములు ఉంటారు. ఎందుకంటే ఆ రామభద్రుని యొక్క సౌందర్యం ఆ ప్రకారంగా ఉంటుంది కనుక అటువంటి రామభద్రుని యొక్క విశేష సౌందర్యాన్ని తిలకిస్తూ స్వామీ వంశం రఘో అనుజగక్షు ఇహావతీర్ణ దివ్యైర్వర్షిత తథాత్ర భవద్గుణోగై త్వత్సన్నిధి ప్రభవ శైత్యజుషో యథాహి వృక్షాశ్చతాంతి మలభంత భవద్వియోగిని కూరేశులు ఒక చోట చెప్తున్నారు, ఓ రామా నీవు రఘువంశాన్ని అనుగ్రహించగోరి ఈ లోకంలో నీవు అవతరించావు కదా, అవతరించిన తర్వాత నీ యొక్క ఆ దివ్యమైనటువంటి కళ్యాణ గుణ ప్రవాహాలతో నువ్వు ఎంతగానో వర్షించావు. అది ఎలా ఉందంటే నీ యొక్క సన్నిధానం వల్ల కలిగినటువంటి చల్లదనాన్ని పొందినటువంటి ఆ చెట్లు ఆ వృక్షాలు ఏవైతే ఉన్నాయో నిన్ను విశ్లేషించినటువంటి కాలంలో కూడా అవి చాలా ఆర్తిని పొందాయన్నారు. కనుక అపి వృక్షాహ పరిమ్రాణాహ సపుష్పాంకుర కోరకాహ అని చెప్పిన రీతిగా ఓ రామభద్ర నీవు లేకపోతే ఇక్కడ ధర్మం ఎలా ఉంటుంది. అందుకే చెప్తుంటారు విశేషంగా ఆ రామభద్రుడికి ఆ వేద పారాయణం అంతా చేసి ప్రతి నిత్యం కూడా విశేషమైనటువంటి సేవను చేస్తూ ఉంటారు. అందుకే విశేషంగా వేదం నాదం వాద్యం అనే విధంగా ప్రతి చోట కూడా ఉయ్యాల సేవలలో మనకు ఆ స్వామివారి యొక్క వైభవం అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. తస్మాన్ వైనాగస్ జగరహోతా
చూసారుగా సీతారాముల ఊంజల్ సేవ వైభవాన్ని వాల్మీకిపురం పట్టాభిరాముని కటాక్షం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ